అండ్ లైఫ్ స్టార్ట్ చేసే ముందు నేను ఒకరికి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నిమ్మగడ్డ రమేష్ గారికి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఏపీ ప్రజల తరపు నుంచి ఆయన చేసిన ఒక ఈ సహాయం జీవితాంతం అందరం గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఆయన ఏ ప్రలోభాలకి లోబడిపోయి అండ్ బెదిరింపులకి భయపడిపోయి ఎలక్షన్స్ కన్నా కంటిన్యూ చేసి ఉండుంటే మన ఏపీని ఇంకో ఇటలీలా చూసుకోవాల్సి వచ్చేదేమో. అది చాలా భయంకరమైనది సార్. మీకు నిజంగా మీరు చేసిన సహాయానికి లైఫ్ లాంగ్ ఏపీ పీపుల్ మీకు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అందరూ కరోనా నుంచి జాగ్రత్తగా ఉండండి, అన్ని స్టెప్స్ ఫాలో అవ్వండి. టీడీపీ ఫ్యామిలీలోకి మీలాంటి వాళ్ళు చాలా చాలా అవసరం. మీరు ఆరోగ్యంగా ఉండండి, మీ ఫ్యామిలీని ఆరోగ్యంగా ఉంచుకోండి. అండ్ అందరూ బర్డెన్ అనుకోకుండా ఈ హాలిడేస్ని దయచేసి మీలో ఉన్న స్కిల్స్ అన్నీ బయట పెట్టండి సార్. కవితలు రాసే వాళ్ళు ఉంటే కవితలు రాసి మీ వైఫ్కో మిగిలిన వాళ్ళకి చూపించండి. దే విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ కుక్ చేయండి. ఎన్ని రోజులు మన బిజీ లైఫ్లో మనం ఆఫీస్కి వెళ్ళి బిజీగా ఉండి యూనో మనం మన పార్టీ కోసం మన సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం మనం ఏం చేసుకోలేకపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు మనకి మంచి టైం దొరికింది. మీకు పార్టీని డెవలప్ చేయాలన్నా ఆర్ మీ పర్సనల్గా మీ డెవలప్ అవ్వాలి అన్నా ఒక పెన్ను ఒక బుక్ పెట్టుకొని అట్లీస్ట్ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మీకు ఏమైనా బెటర్ ఐడియాస్ వస్తే రాయండి, దాని మీద వర్క్ చేయండి. మీ సెల్ఫ్ని మీరు తెలుసుకోండి, మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ తెలుసుకోండి, వర్కౌట్ చేయండి, మీ బెటర్గా మీరు అవుట్కమ్ కోసం ట్రై చేయండి. అండ్ మీ పిల్లలకి మంచి ఏది చెడ్డ ఏది అని చెప్పే టైం ఇదే. మీకు సూపర్ టైం దొరికింది, ప్లీజ్ యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ. అండ్ ఇక్కడ నాకు హాయ్ చెప్తున్న బ్రదర్స్ అందరికీ, సిస్టర్స్ అందరికీ చాలా పెద్ద హాయ్. మీరందరూ హ్యాపీగా ఉండండి, మీ ఫ్యామిలీతో హెల్దీగా ఉండండి, మీ స్ట్రెంగ్స్ని తెలుసుకొని దాని అలా ఫాలో అవ్వండి, మీ వీక్నెసెస్ని గుర్తించి ఓవర్కమ్ చేయండి. బీ ఎ బెటర్ పర్సన్. లవ్ అంటే లవ్ కాదండి, అదో రకమైన పిచ్చి. నాకు చంద్రబాబు సార్ అంటే చాలా ఇష్టం. సార్ కోసమే నాకు టీడీపీ అంటే ఇష్టం. నెక్స్ట్ ఏపీ సీఎం కాదండి, ఎప్పుడు చంద్రబాబు నాయుడు సారే ఉండాలి. సార్ని సీఎం పొజిషన్లో మనం ఎప్పుడు చూస్తూనే ఉండాలి, అదే నా మెయిన్ ఎయిమ్. కరోనాకి ఏం భయపడొద్దు, ఇంట్లో ఉంటే చాలు. అఖిల్ రెడ్డి గుత్తికొండ హైశ్వతి, హలో అండి. మీ పిల్లలకి మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి, వాటి నుంచి మీరు పడిన ప్రాబ్లమ్స్ని వాళ్ళకి ఇలాంటి ఫేస్ చేయొద్దు అని చెప్పి నేర్పించండి. మీ వైఫ్ని హ్యాపీగా చేయండి అండ్ మీ సిస్టర్స్ని వాళ్ళ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే వాళ్ళని ఓవర్కమ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. యూనో మీరు ఆఫీస్లో కానీ స్టడీస్లో కానీ వీక్ ఉన్నట్టు అయితే తెలుసుకోండి ఎందుకు వీక్ ఉన్నారు అని. సుకుమార్ డి, వాట్ ఆర్ యువర్ వర్కింగ్ మ్యామ్? సార్ నేను ఐఎమ్ ఎ స్టూడెంట్, ఐఎమ్ నాట్ వర్కింగ్ ఎనీవేర్. రాజేష్ షావ్, హాయ్ సిస్టర్. హలో బ్రదర్. అండ్ నాకు టీడీపీ అంటే చాలా 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 ఇష్టం అండి, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు సార్ అంటే. సార్ కోసం నేను ఏం చేయడానికన్నా రెడీ ఉన్నా. అండ్ మన ఫ్యామిలీలో అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే అండి, ప్లీజ్ దయచేసి ఎవరైనా ఏ పార్టీ నుంచి అయినా సరే వాళ్ళు వీడియోస్ చేసిన పోస్టులు పెట్టినా మీకు నచ్చకపోతే చూడొద్దు, అంతేకాని దయచేసి బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి. ఎందుకంటే బ్యాడ్ కమెంట్స్ చూసిన తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ చాలా లో అయిపోతుంది. దయచేసి అలా పెట్టొద్దు. మనకి ఏమైనా నాలెడ్జ్ ఉంటే ఆ సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ పరంగా ఫైట్ చేయండి, లేదా వాళ్ళు చేసింది తప్పు అని సబ్జెక్ట్ పరంగా ఆర్గ్యూ చేయండి, అంతేకాని బూతులు దయచేసి పెట్టకండి. అండ్ మీరు ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 100 మెంబర్స్ మీకు కామెంట్స్ పెడితే అందులో 4 or 5 మెంబర్స్ బూతులు పెడుతున్నారు అంటే 100 మెంబర్స్ బూతులు రావానా, లేకపోతే వీళ్ళు నలుగురికే వచ్చానా? అలా కాదు కదా. బూతులు పెట్టే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ స్థాయిని మీ క్యారెక్టర్ని మీరే సొసైటీకి మీరు చాలా బ్యాడ్ అని చెప్పుకుంటున్నారు బూతులు పెట్టడం వల్ల. సో ప్లీజ్ డోంట్ డూ దాట్. జయరో ఎండూరి హాయ్, అందరికీ హాయ్ అండి, అందరికీ నమస్తే, అందరికీ హాయ్.